సంబంధించి ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకురావాలంటే ఎలాంటి పాలసీ విధానం పెడితే బాగుంటుందో దాని మీద తెలియజేయండి. పెళ్లి కానుక షాదీ ముబారక్ అని చెప్పి వీళ్ళు పాలసీలు ఉన్నాయి. వధువు వాళ్ళకి 10,000 ఇస్తామని ఇవన్నీ 10,000 ఎగ్గొట్టేశారు వాళ్ళు. కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వట్లా. నేను కోరుకుంటుంది ఒకటే, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకటే ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవాలి అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ అమ్మానాన్న పడుతున్నారు కదా, మీకు ఇవ్వలేమని. అలాంటి వాళ్ళకి జనసేన ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు అలాగే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ. ఇది కేవలం బిలో పవర్టీ లైన్ వాళ్ళకే కాకుండా కొత్తగా పెళ్లైన ప్రతి దంపతులకి ఇది అందజేయాలి మనస్ఫూర్తిగా మేమందరం కలిపి ఉమ్మడిగా నిర్ణయించాం. అలాగే గృహ నిర్మాణానికి కూడా సీనియారిటీ ప్రయారిటీ ప్రకారం కొత్త దంపతులకి ఖచ్చితంగా ఇవ్వాలని మా నాయకులందరూ కూర్చొని మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పథకాలు వెల్ఫేర్ సంక్షేమ పథకాలు వైసీపీ చెప్తుంది నేను సంక్షేమ జనసేన కానీ మిగతా వారు ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు మద్దతు తీసేస్తారని అని అంటారు.